పేదల కోసం నిర్మిస్తున్నామని చెప్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇంతవరకు పూర్తి చేయలేదని తెలంగాణ సర్కార్పై మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నంప్రభాకరం పేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని రెండు వేలకు పైగా దరఖాస్తులు వస్తే ఇప్పటివరకు నిర్మించినవి ఆరు వందలే అన్నారు నిర్మాణాల పరిశీలన కోసం వెళ్లాలని పిలుపునిస్తే తమను హౌజరెస్టు చేయటం సరికాదన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సందర్శనకు వెళ్లకుండా ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేయటం సరికాదన్నారు గత తొమ్మిది సంవత్సరాలుగా కరీంనగర్ పట్టణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన వాగ్దానం అయినటువంటి డబల్ బెడ్రూమ్ ఒకరికి కూడా ఇవ్వలేదు అవి నిర్మాణ దశ చాలా పెండింగ్లో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని కొద్దిగా ఒత్తిడి పెంచి ఆ పెండింగ్లో ఉన్నటువంటి నిర్మాణాలు తొందరగా చేసి ప్రజలకు ఇచ్చే విధంగా లబ్ధిదారులకు ఇచ్చే విధంగా వాటి సందర్శన కోదాము మేము అక్కడ నివసించేది కానీ అక్కడ వాటిని డ్యామేజ్ చేయడానికి పోతామనేటువంటి పిలుపు ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ వాటి సందర్శన ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఎన్నికల ప్రధాన వాగ్దానమైన డబుల్ బెడ్రూమ్లు తొమ్మిదేళ్ళకి ఇవ్వకపోతే మేము ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా అని చెప్పేటువంటి ఉద్దేశం కొంచెం పోదామంటే మా కార్యకర్తలందరినీ నాయకులందరినీ ఎక్కడికక్కడనే పొద్దున్నే పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు